ఆలయం చర్చల్లో నువ్వు ఈ అంశం మొదలు పెట్టాలి అని వారు గాను వీరు గాను ఎవరన్నా అంటే నువ్వు నన్ను అడ్డుకున్నావు అధ్యక్ష. ప్రయారిటీ మీరు పెట్టండి అన్నావు, ఏ అంశం మొదలు మీరు పెట్టండి అన్నావు. ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు మల్లేశ్వరం అత్తగారు, మీరు మీరు సభలో ఉండి సారీ బిఎస్సీలో ఉండి మీరు అంగీకరించినటువంటి మాట ప్రయోగంగా పెట్టాలి అని అంటే నువ్వు సరే అని అన్నావు. ఇక్కడికి వచ్చి మీరు ఇలా మాట్లాడటం గౌరవనా? ఇది మీలాంటి జాతీయ పార్టీ నాయకులకు ధర్మం కాదని మనవి చేస్తున్నా. మీరు అక్కడ చెప్పి ఇక్కడ చెప్పండి, అంతేకాని అక్కడ మాట్లాడేందుకు ఇక్కడ మాట్లాడలేదు. చంద్రబాబు గారు మీరు ఒక్కటే అసాంఘికమైనటువంటి శక్తిని చోటు చేసుకున్నానన్నమాట. ఆ రకమైనటువంటి సమాచారం ప్రభుత్వానికి తెలిసినంత వరకు కొన్ని శక్తులు ఉన్నాయి, వాటి పైన విచారణ చేయిస్తున్నాం. ఎంత ఏమండి ఎంత గొప్ప శక్తులైనా ఆ శక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వైపు నుంచి వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అన్ని గమనిస్తూ ఉన్నా తగిన చర్య తీసుకోకుండా మాట్లాడుతున్నాం. దయచేసి మీరు చంద్రబాబు గారు మీరు చాలా కాలం పరిపాలన చేసిన అనుభవం ఉంది. ఇలాంటి యాజిటేషన్స్ వచ్చినప్పుడు పోలీస్ కానీ ప్రభుత్వం కానీ ఎవరినైనా కొట్టాలని కానీ నేను ఏమైనా కాల్పులు చేయాలని కానీ తేలిగ్గా ఉంటుందా? మీ హయాంలో రెండు సంఘటనలు గుర్తు చేస్తా. మీకు ఆ ఉద్దేశం లేకపోయినా ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ వచ్చారు, అందరూ లేడీస్, వాళ్ళు ఏం జరిగింది? మీ ఉద్దేశం దయచేసి నా మాట ప్రశాంతంగా ఉంటే మీరు నేను తప్పు మాట్లాడాలో ఉప్పు మాట్లాడడం అర్థమవుతుంది. నేను ఏమంటున్నానంటే ఆనాటి సంఘటన మీరు కావాలని చేయించలేదు అనే మాట అన్నారు మీరు వండేందుకని. అలాగే ప్రభుత్వ బాధ్యతగా అనేది మీరు వెల్లడించారు, అది ఇప్పటికే డిఫాల్ట్ కాదు. అలాగే ఇక్కడెక్కడ సంఘటన జరిగినా ఏ రోజు ఆ రోజు పోలీసులు కానీ మిగిలిన అధికారులు కానీ సంయమనం పాటించండి. నేను రాసేయం లేదు, నేను పంపేసారి చెప్తున్నా. ఈ గవర్నమెంట్ ఉద్దేశం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నెలకొనటానికి కావాల్సిన చర్యలు తీసుకోవటం తప్ప వాతావరణానికి భంగం కలిగించడం మా లక్ష్యం కాదు, మా ఉద్దేశం కాదు. సమస్యను అర్థం చేసుకొని సమస్య పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేయవలసిన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నం కొనసాగిస్తాం. ప్రశాంతమైనటువంటి వాతావరణానికి నేను వారిని కోరింది కూడా పదే పదే కోరుతున్నా. మీరు కూడా ఒక మాట చెప్పారు, ఐ థ్యాంక్ యూ, దీక్ష విరమించి మంచి వాతావరణం కల్పించడానికి సహాయపడమని మీరు కూడా కోరారు. నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నా, అందరూ కోరిక అదే. కాబట్టి నేను ఏమంటున్నానంటే మామూలుగా ఒక తీవ్రతను తగ్గించడం కోసం, ఉద్రిక్తతను తగ్గించడం కోసం చంద్రశేఖర్ రావు గారు కూడా మనందరి కోరికగా మన్నించి దీక్ష విరమించితే దాని తరువాత మనం ఏ రకమైనటువంటి కార్యక్రమం చేయాలి, ఎలా చేసుకోవాలని ఆలోచించుకొని చేసుకోవచ్చని మనం చేస్తున్నాం. తమ ఎదుట జరిగిన చర్చల్లో మేము ఈ అంశం మొదలు పెట్టాలి అని వారు గాను వీరు గాను ఎవరన్నా అంటే మేము అని అడ్డుకున్నాం అధ్యక్ష. ప్రయారిటీ మీరు పెట్టండి అన్నాం, ఏ అంశం మొదలు మీరు పెట్టండి అన్నాం. ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు మల్లేశ్వరం అత్తగారు, మీరు సభలో ఉండి సారీ బిఎస్సీలో ఉండి మీరు అంగీకరించినటువంటి మాట ప్రయోగంగా పెట్టాలి అని అంటే నువ్వు సరే అని అన్నావు. ఇక్కడికి వచ్చి మీరు ఇలా మాట్లాడటం గౌరవనా? మీలాంటి జాతీయ పార్టీ నాయకులకు ధర్మం కాదని మనవి చేస్తున్నా. మీరు అక్కడ చెప్పి ఇక్కడ చెప్పండి, అంతేకాని
అక్కడ మాట్లాడుకుంటూ ఇక్కడ మాట్లాడుకోవద్దు. చంద్రబాబు గారికి ఒకటే అసాంఘికమైనటువంటి శక్తులు చోటు చేసుకున్నామన్నమాట. ఆ రకమైనటువంటి సమాచారం ప్రభుత్వానికి తెలిసినంత వరకు కొన్ని శక్తులు ఉన్నాయి, వాటి పైన విచారణ చేయిస్తున్నాం. ఎంత ఏమైంది, ఎంత గొప్ప శక్తులైనా ఆ శక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వైపు నుంచి వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అన్ని గమనిస్తూ ఉన్నా తగిన చర్య తీసుకోకుండా మాట్లాడుతున్నాం. దయచేసి మీరు చాలా కాలం పరిపాలన చేసిన అనుభవం ఉంది. ఇలాంటి యాజిటేషన్స్ వచ్చినప్పుడు పోలీస్ కానీ ప్రభుత్వం కానీ ఎవరినైనా కొట్టాలని కానీ నేను ఏమైనా కాల్పులు చేయాలని కానీ తేలిగ్గా ఉంటుందా? మీ హయాంలో రెండు సంఘటనలు గుర్తు చేస్తా. మీకు ఆ ఉద్దేశం లేకపోయినా ఇక్కడ అంగన్వాడి వర్కర్స్ వచ్చారు, అందరూ లేడీసు, వాళ్ళు ఏంది లేదు. మీ ఉద్దేశం నా మాట ప్రశాంతంగా ఉంటే మీరు నేను తప్పు మాట్లాడాలో ఉప్పు మాట్లాడడం అర్థమవుతుంది. నేను ఏమంటున్నానంటే ఆనాటి సంఘటన మీరు కావాలని చేయించలేదు అనే మాట అన్నారు మీరు వండేందుకని. అలాగే ప్రభుత్వ బాధ్యతగా అనేది మీరు వెల్లడించారు, అది ఇతర స్టేజ్లో డిఫాల్ట్ కాదు. అలాగే ఇక్కడెక్కడ సంఘటన జరిగినా ఏ రోజు ఆ రోజు పోలీసులు కానీ మిగిలిన అధికారులు కానీ సంయమనం పాటించండి. మీరు రాసేయం లేదు. నేను పంపిణీ సార్ చెప్తున్నా, ఈ గవర్నమెంట్ ఉద్దేశం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నెలకొనటానికి కావాల్సిన చర్యలు తీసుకోవటమే తప్ప వాతావరణానికి భంగం కలిగించడం మా లక్ష్యం కాదు, మా ఉద్దేశం కాదు. సమస్యను అర్థం చేసుకొని సమస్య పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేయవలసిన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నం కొనసాగిస్తాం. ప్రశాంతమైనటువంటి వాతావరణానికి నేను వారిని కోరింది కూడా పదేపదే కోరుతున్నా. మీరు కూడా ఒక మాట చెప్పారు, ఐ థ్యాంక్ యూ, దీక్ష విరమించి మంచి వాతావరణం కల్పించడానికి సహాయపడమని మీరు కూడా కోరారు. నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నా. అందరూ కోరిక అదే. కాబట్టి నేను ఏమంటున్నానంటే మామూలుగా ఒక తీవ్రతను తగ్గించడం కోసం, ఉద్రిక్తతను తగ్గించడం కోసం చంద్రశేఖర రావు గారు కూడా మనందరి కోరికగా మన్నించి దీక్ష విరమించితే దాని తరువాత మనం ఏ రకంగా ఉన్నటువంటి కార్యక్రమం చేయాలి, ఎలా చేసుకోవాలని ఆలోచించుకొని చేసుకోవచ్చని మనం చేస్తున్నాం.